ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలుగుతుందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని, పరిమితిని మించి 35,000 కోట్ల రూపాయలు వడ్డీలను ప్రభుత్వం చెల్లిస్తుందని, ప్రభుత్వ పరిపాలన వైఫల్యంలో ఉద్యోగుల వేతనాలు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేని స్థితిలో ఉందని ఆరోపించారు. దాదాపుగా సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులకి. మరోవైపు 45,000 కోట్ల రూపాయలు మనకి కనిపించలేదని చెప్తున్నాం. 45,000 కోట్ల రూపాయలు డబ్బులకి ఆధారాలు లేవని చెప్పి సాక్షాత్తు ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాదించే పయ్యావరం కేశవ్ గారే ప్రజాప్రతినిధుల నుంచి బయటకు చెప్పారు. మనం ఏమంటున్నాం అంటే ప్రజల జీవితానికి ఇప్పుడు ఈరోజు ఓటీఎస్ స్కీమ్ ఉంది, దానిపైన మంత్రులు ఒకటి చెప్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో మరొకటి జరుగుతుంది. ఓటీఎస్ ని మరి ప్రభుత్వం నుంచి మంత్రులంతా ఏం చెప్తున్నారు, మేము నిర్బంధం కాదు, ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు అంటున్నారు. మరోవైపు వాలంటీర్లు వచ్చి తప్పనిసరిగా తీసుకోకపోతే మీ అకౌంట్ లాగిపోతే మీ పెన్షన్ లాగిపోతే అని పిలుస్తున్నారు. ఇన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి, రాజకీయాల్లో ఇంత బురద జరుపుకుంటున్నారు తప్ప వాస్తవాలను పరిష్కరించే పరిస్థితి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉంది, మరొకవైపు బ్రహ్మాండమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారించారు. వీళ్ళంతా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. దురదృష్టం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వులపాలు అయిపోయింది, నవ్వులపాలు అవుతా ఉంది, నవ్వులపాలు చేస్తా ఉన్నారు. దీనికి కారణం ప్రధాన రాజకీయ పార్టీ. వీటి నుంచి బయటపడాలంటే సొంత గొంతు రావాలి, ఆ సొంత గొంతు రావాలంటే పౌర వేదికను బయటకు వచ్చి చర్చ జరగాలని చెప్పి కోరుకుంటూ, మరి జయప్రకాష్ నారాయణ గారు జాతీయ అధ్యక్షులు లోక్సత్తా పార్టీ మాకు వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చిన 8 అంశాలపైన భవిష్యత్తు పోరాటం స్టార్ట్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా దీని ఒక ఉద్యమం కింద మారుస్తున్నాం. అందులో మీకు 8 అంశాలు వివరాలు ఇచ్చాను. చట్టబద్ధ పాలనపై కానీ, అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అలాగే పౌర హక్కులుగా సేవలు ఎక్కడ లభ్యమవ్వాలి, ఏ రకంగా ఉంటుందని దాని పట్టుకో ఇచ్చాను నేను. ఈ రకంగా మేము లోక్సత్తా పార్టీ నుంచి కోరుతున్నాం, దయచేసి రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి, రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అంటే డామాశైన్ ఇక్కడ రావాలని కోరుతున్నాం. దానికోసం లోక్సత్తా త్వరలో పోరాటం చేస్తుందండి. ఇది రేపు ఫిబ్రవరి మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దామాశా ఎన్నికలు రావాలి, ప్రత్యక్ష ఎన్నికలు, ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నికలు కావాలి, దామాశా ఎన్నికలు కావాలని ప్రయత్నం చేస్తున్నాం సార్. మేము ప్రజలు ఓటేస్తారో లేదని కదా అసలు మనం ఒక వేదిక ఇవ్వాలి కదండి, ఆ ప్రయత్నంలో లోక్సత్తా నడుస్తుంది. 12 లక్షలు అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి చట్టం ఒప్పుకోదు కదండి. 12 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లోక్సత్తాలో ఉండకపోవచ్చు, కనీసం అభ్యర్థులు సరే నేను నిలబడ్డాను మీరు ఓటేయండి అని చెప్పే మనిషి ఆ రోజుగా గీత గారు వచ్చారు, లేకపోతే మాధురి గారు వస్తారు, లేకపోతే రజాక్ గారు వస్తారు, లేకపోతే మా చైతన్య వస్తారు. ఇప్పుడు ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా, ఈరోజు లక్షల మంది చేయలేరు పని మేము పుణ్యనిబ్బరంగా చేస్తున్నాం. ఉదాహరణకు నేనే 3 సార్లు పోటీ చేశాను, నేను 3rd ప్లేస్లో ఉన్నాను, మేమే డబ్బు లేదు, నా నిజాయితీ పనులు కొంతమంది ఓటేయడానికి ఒక పేరు ఇచ్చాను కదా, ఓ ప్రయత్నమే. ఇది మనం విజయం సాధించడానికైతే గ్యారంటీగా డబ్బు అవ్వాలి, విజయం సాధించకపోతే చచ్చిపోదాం అనుకున్నప్పుడు అప్పు తెచ్చేలా ఖర్చు పెట్టాలి, ఆ అవసరం మాకు లేదు. మేము ఉన్నాము, మీరు మమ్మల్ని గెలిపిస్తే మంచి రాజకీయాలు ఇస్తామని, అందుకని ఇప్పుడు 8 అంశాలతో ఒక ధృవీకరణ పత్రాన్ని దాన్ని తయారు చేసి ప్రజల ముందు పెడుతున్నాం. ఇక ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అంటే మేము కానీ జయప్రకాష్ నారాయణ గారు కానీ ఈ వేదిక మీద కూర్చున్నాడు కానీ దాని బాధ్యత కాదు. ప్రజలు యాక్సెప్ట్ చేయకపోతే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఒక వేదిక, అందరూ ప్రజలు ఏమంటున్నారు సార్, మంచోళ్ళు వస్తే బాగుండు రాజకీయాల్లో అంటున్నారు. మంచోళ్ళు ఎవరెవరు అంటే డబ్బున్నాడు కాదు కదా. ఇక మేము మాట్లాడుతున్నాం, నేను జయప్రకాష్ నారాయణ గారితో దాదాపుగా 19 సంవత్సరాలు ట్రావెల్ చేశాను, ప్రతి చోట ప్రతి సందర్భంలో ఉంటున్నాం. మరి మాకు ఎదిగే అవకాశం వచ్చింది గ్యారంటీగా, ప్రజలు తమంతటి తాముగా కొత్త రాజకీయానికి అవకాశం ఇస్తామనుకున్నప్పుడు మరి మేము కూడా ఉంటాం కదా అందులో, ఆ ప్రయత్నమే చేస్తాం.